రూములు పడేసుకుంటారు. ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడవు, మనం ప్రత్యక్షంగా ఇబ్బంది పడవు లేదు. కొంత సందర్భంలో మనం గుండె సమస్యలు అనేవి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు బ్లడ్ థిన్నెస్ వాడుతున్న వాళ్ళు కూడా అంటే ఆస్పిరిన్ గ్లోబ్యాగ్రిన్ వాడుతుంది. ఇచ్చే మందులు కొంతమేరకు ఉపశాంతి కలిగిస్తాయి. ఒక్కటి పెట్రోల్ న్యూరోపతి పూర్తిగా పోవు. నిన్న నవంబర్ 14 ప్రపంచ మధుమేహ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ప్రపంచంలో ఎంతోమంది మధుమేహం బారిన పడి అటు గుండె సమస్యలు కావచ్చు, ప్రత్యక్షంగా మధుమేహం వల్ల కిడ్నీ సమస్యలు కావచ్చు, నరాల చివరిలో వచ్చే సమస్యలు కావచ్చు, కంటి సమస్యలు కావచ్చు, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో కుటుంబాలకు భారంగా మారుతూ ప్రాణాల మీద తీసుకొచ్చుకుంటున్నారు. సో ఈ సందర్భంగా మన రమేష్ సంఘమిత్ర ఒంగోలు తరపున మన మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక అవగాహన కార్యక్రమంగా ఇవాళ మేము ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఉన్నాము. ఇందులో మధుమేహ పేషెంట్లు కొంతమంది వచ్చి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు 50 మంది దాకా వచ్చున్నారు. వారికి ఉన్న సందేహాలకి పరిష్కారాలు తీసుకున్నారు. అదే సందర్భంలో వారికి ఉచిత డయాబెటీస్ వైద్య సేవలు కూడా ఇవాళ ఓపీ సర్వీస్తో పాటు 3 నెలల యావరేజీ షుగర్ పరీక్షలు కూడా ఉచితంగా చేయబడుతూ సమాజం కోసం, సమాజంలో ఉండే రోగులకి ఆరోగ్యం కోసం రమేష్ సంఘమిత్ర ఎప్పుడూ ముందు ఉంటుందని చెప్పుకుంటూ దానికి అనుగుణంగానే ఇవాళ మేమందరికీ రోగులకి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళు వారి యొక్క ప్రత్యేక సమస్యలు, ప్రత్యేక సందేహాలను కూడా కొన్నిటిని అడిగి తెలుసుకొని పరిష్కారాలు పొంది ఆనందంతో ఇంటికి వెళుతున్నందుకు మాకు కూడా ఎంతో ఆనందంగా ఉందని చెప్పడానికి. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు దివ్య. నేను ఇక్కడ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. సో నిన్న వరల్డ్ డయాబెటిక్ డే కారణంగా మనం షుగర్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి చెప్పడానికి వచ్చాను నేను. సో షుగర్ అనేది చాలా కామన్గా అందరికీ వస్తూ ఉంటుంది. అది 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మనం అందరికీ చూస్తూ ఉంటాం. సో అది కామన్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ మధ్య చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కాంప్లికేషన్స్ అంటే షుగర్ వల్ల మనకి చాలా అవయవాల మీద దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. బుర్ర మీద కానీ, గుండె మీద కానీ, హార్ట్ మీద కానీ. సో ఇవన్నీ రాకుండా చూసుకోవడానికి మన మెయిన్ మోటో అది. సో ఫస్ట్ ఏంటి అంటే ఈ మందులు ఇవన్నీ కాకుండా ఆ స్టేజ్కి వెళ్లకుండా ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఫుడ్ కంట్రోల్. మనం పంచదార, బెల్లం, దాంతోపాటు అన్నము, దోశలు కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. జొన్న రొట్లు, జావలు ఇవి తింటూ ఉంటే కొంచెం ఒంట్లో షుగర్ వాల్యూస్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. దీంతోపాటు ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ముఖ్యం అండి. అది వయసులో ఉన్న వాళ్ళకి, వయసు పైపడిన వాళ్ళకి అందరికీ ఈక్వల్గా మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. రోజుకి 1 గంట నుంచి 45 నిమిషాల వరకు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఈ షుగర్ వ్యాధి రాకుండడానికి ఉపయోగపడుతుంది. సో ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే మనం షుగర్ గురించి మందులు వాడాల్సిన అవసరం అయితే ఉండదు. పోనీ షుగర్ వచ్చిన తర్వాత మనం మందులు స్టార్ట్ చేస్తాం. ఆ స్టార్ట్ చేసినప్పుడు కూడా రెగ్యులర్గా తీసుకోవాలి. ఒక డోస్ మాని ఇంకొక డోస్ తీసుకోకపోతే అప్పుడు షుగర్ వాల్యూస్ అనేవి ఒంట్లో కంట్రోల్ ఉండదు.